మీటింగ్ అయిపోయినా నా పర్సనల్ ఫీలింగ్ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నా. మీరు మీ పత్రిక అదే మీ ఛానల్ అధినేతలతో మాట్లాడతారో లేదో తెలియదు, కానీ రిలీజ్కి ముందు రోజు మేము మా అతి చిన్న సినిమా కాబట్టి పబ్లిసిటీ కోసం ఈ తాపత్రయం అంతా పడతాం. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తే లైవ్ టెలికాస్ట్ చేస్తున్నామని చెప్పారు. మేము రెగ్యులర్గా ఎల్ఎల్పి ద్వారా చాలా ఎంకరేజ్ చేసే రెండు ఛానల్స్ TV9 NTV, రెండు ఛానల్స్ లైవ్ ఇస్తున్నామని చెప్పారు. రెండు కెమెరాలు పెట్టారు. మేము కంప్లీట్ అయిపోయే వరకు ఉండి ఇంటికి వెళ్ళి చూస్తే ఏమి రాలేదేంటి లైవ్ అని అడిగారు. అది మాకు చాలా షేమ్గా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఆ రెండింటిని మేము నిర్మాతల తరపున ఫిలిం ఇండస్ట్రీ తరపున మేము చాలా ఎంకరేజ్ చేస్తున్నాం. హానెస్ట్గా పెద్ద సినిమాలకు వాళ్ళు ఏం చేయక్కర్లా, వాళ్ళకు ఉపయోగం అది. పెద్ద సినిమాలు లైవ్ టెలికాస్ట్ చేస్తే చిన్న సినిమాలను బతికించడం కోసం చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తే అది వాళ్ళకి గర్వకారణం. ఆ చిన్న సినిమా నిర్మాతలు మరిన్ని మంచి సినిమాలు తీయటానికి వీలవుతుంది. దయచేసి మీరందరూ ఆ నిష్పక్షపాతంగా అలాంటి పక్షపాతం లేకుండా అలాంటి వ్యాపార దృష్టి లేకుండా దయచేసి మంచి సినిమాలని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నా. లైవ్ ఆ ఇద్దరికే ఎందుకు ఇస్తున్నామో కూడా ఇప్పుడు నాకు అర్థం కాల. ఇస్తే అది చిరంజీవి గారిది కానీ మహేష్ గారిది కానీ చేస్తారు, బాగానే ఉంటుంది. కానీ మాది ఎందుకు చేయట్లేదు? మేము కూడా డబ్బులు ఇస్తున్నాం, మేము కూడా ఆ రెండింటిని డబ్బులు ఇచ్చి అడ్వర్టైజ్ చేసుకుంటున్నాం. అటువంటి ఆ రెండు మాకు లైవ్ ఇవ్వలేదంటే మాకు చాలా షేమ్గా ఫీల్ అయ్యాం. మేము నిర్మాతలం కాదా, మా సినిమా సినిమా కాదా, మా సినిమా ఎందుకు లైవ్ టెలికాస్ట్ చేయలేదు, దాని అంటే దానివల్ల మా సినిమాకి ఓపెనింగ్ రాలేదేమో అనే డౌట్ నాకేం లేదండి. మా దానికి మా సినిమాకి ఓపెనింగ్ రాకపోవటానికి వేరే రీజన్ ఉంది. ఎప్పుడు మీడియా కూడా ఒక భాగం ప్రచారంలో, ఖచ్చితంగా నిష్పక్షపాతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక నుంచి అలాంటి తారతమ్య భేదాలు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.